రేపు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి 66వ జయంతిని యావత్ తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఒక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రతి తెలుగు మాట్లాడే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకునే రోజు. దానికి ప్రధానమైన కారణం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు 2004కి ముందు మండు టెండలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, విద్యార్థులకి, మహిళలకి, మైనారిటీలకి, దళితులకి, అన్ని పార్టీ వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి దూరమై 6 సంవత్సరాలు అవుతున్నా రేపు రాజశేఖర్ రెడ్డి గారి 66వ జయంతిని పెద్ద ఎత్తున ప్రజానీకం చేసుకోబోతుంది, రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకోబోతున్నారు. ప్రత్యేకంగా రాజశేఖర్ రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుని రాజు చేయాలి అనే తపనతో రైతు తలెత్తుకొని తిరిగి తిరగాలి అని ఒక కృత నిశ్చయంతో జలయజ్ఞం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇటు తెలంగాణ ప్రాంతంలో, అటు సీమాంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ప్రాణహిత చేవెళ్ళని, సీమాంధ్ర ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టుని తీసుకొని ఈ రెండు ప్రాజెక్టులని నేషనల్ ప్రాజెక్టులుగా చేపట్టాలి అని తపనతో ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్తో అనేక సందర్భాల్లో ప్రజల శ్రేయస్సు కోసం చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చినా వాటిని ఫైట్ చేసి పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా మొట్టమొదటిగా తీసుకొచ్చారు. అదే రకంగా ప్రాణహిత చేవెళ్ళను కూడా నేషనల్ ప్రాజెక్టుగా తీసుకొచ్చే దాంట్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు. అర్ధాంతరంగా రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత సీమాంధ్రలో రాష్ట్రం ఎడబడ్డ తర్వాత సీమాంధ్రంలో ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్న పెద్దలు చంద్రశేఖరరావు గారు కానీ వారి వ్యక్తిగతమైన మైలేజ్ కోసం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో దేవుళ్లా ఉన్నారు, ప్రత్యేకంగా రైతాంగం గుండెల్లో దేవుళ్లా ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి గారిని మరిపించాలని తపనతో ఏదైతే పోలవరం ప్రాజెక్టు బదులు పొట్టుసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేయాల్సిన కాన్సెప్ట్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి దానికంటే తొందరగా నేను సీమాంధ్ర ప్రజలకు నీళ్లు, గోదావరి నీటిని ఇస్తున్నానని చూపించుకోవాలని అతి ఉత్సాహంతో పొట్టుసీమని అక్కడ ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. కానీ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో, నేషనల్ ప్రాజెక్టుగా గుర్తింపబడిందో, ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలనే తపన అక్కడ ముఖ్యమంత్రి గారిలో కనిపించడం లేదు. అదే రకంగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు 2 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా దురదృష్టకరం. ఎందుకంటున్నానంటే దురదృష్టకరమని, ప్రజల అందరి గుండెల్లో చిరస్థాయిగా దేవుడులా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య లేరు అని తెలిసి కూడా రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు, మరణించిన వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించకూడదు అని ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అది ఆ రకమైన విమర్శ
ప్రతి ఒక్క తెలుగు వారి గుండెల్లో చాలా బాధ కలిగించిందనైతే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను. వారు చేసిన విమర్శని ఒక్కసారి వారే ఆత్మ పరిశీలన చేసుకొని వారి ఇంగితకే వదులుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు అని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో స్టార్ట్ అయి 6 జిల్లాలని కవర్ చేస్తూ దానితో పాటుగా హైదరాబాద్ పట్టణానికి 30 TMCలు తాగునీరు ఇవ్వాలనే ఒక బహుత్తరమైన కార్యక్రమాన్ని, ప్రాజెక్టుని ఆనాడు టెక్నికల్ ఫీజిబిలిటీని చూసి 2008 మే నెలలో మండు టెండలో ఆదిలాబాద్ జిల్లా పర్యటించి డిసెంబర్ నాటికల్లా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి సుమారు 16.4 లక్షల ఎకరాలు నీటి భూమిని, మెట్ట ప్రాంతాలని సాగులోకి తేవాలని, హైదరాబాద్కు శాశ్వత మంచినీటి పరిష్కారం తేవాలని ఈ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుని దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేశారు. రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేశారు అంటే అది ఫీజిబిలిటీని 1-4 సార్లు చెక్ చేసి చేశారు. ఆ చేసిన ప్రాజెక్టుని సుమారు 9-8 సంవత్సరాలు కావస్తుంది. ఈ 8 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు తలబట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కరెక్ట్ కాదని, డిజైన్స్ కరెక్ట్ కాదని ఏ రోజు ఏ సందర్భంలో కూడా అనలేదు. ప్రత్యేకంగా 7-8 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ డిజైన్ ఫీజిబిలిటీ లేదు, 4 జిల్లాలకే ఆ ప్రాజెక్టుని మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, అది కేవలం ఆ ప్రాంతానికే పరిమిత చేస్తున్నామని అని చెప్పటం చాలా దురదృష్టకరం. అయినా మీరు ఈరోజు ఏ ఫీజిబిలిటీతో, టెక్నికల్గా ఏ వయబిలిటీతో 4 జిల్లాలకి పరిమితం చేస్తున్నారు? ఇప్పుడు గత సార్వత్రిక ఎన్నికల తర్వాత గెలిచిన మీ ఎంపీలు కానీ, మీ కేబినెట్ మంత్రులు కానీ అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించాలని చాలా సందర్భాల్లో, చాలా రిప్రజెంటేషన్లు, వివిధ పద్ధతుల్లో మీ నిరసన తెలియజేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా మీ పార్లమెంటు సభ్యులు కొన్ని సందర్భాల్లో సెషన్స్ జరిగేటప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించాలని కూడా మీరు అడగటం జరిగింది. మీరు ఈ ఫీజిబిలిటీ లేదని తెలిసినప్పుడు, ఈ ఫీజిబిలిటీ కాదు, ఇది 600 కిలోమీటర్లు ప్రయాణించదు, 9 లిఫ్ట్లు వైబుల్ కాదు, 2 జిల్లాలు నేను వదిలేయాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు, నేషనల్ ప్రాజెక్టుగా అడిగిన దాంట్లో మీరు అడిగింది రైటా రాంగా అనేది ఒక్కసారి మీరే పరిశీలించుకోవాలి, మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అంతేకాదు, చేసిన ప్రాజెక్టులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ చంద్రశేఖరరావు గారు కానీ మీ వ్యక్తిగత మైలేజ్ కోసం, ఇతరత్రా విషయాల కోసమే తప్ప తపతపల తహతాలాడుతున్నారు తప్ప, ప్రజల గుండెల్లో దేవుళ్లా ఉన్న రాజశేఖర రెడ్డి గారిని, రైతుని రాజు చేయాలి అని తపనతో చేసిన అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని మీ మైలేజ్ పెంచుకోవటానికి వాటిని రూపురేఖలు మారుస్తున్నారు తప్ప, రైతాంగానికి ఒరిగింది ఏమిటి అని కూడా ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఒక్క విషయం గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే నాటికి 13.76 లక్షల టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తి ఈ రాష్ట్రంలో ఉంది. 2004కి ఏ ప్రభుత్వాలు పరిపాలించినా ఆహార ధాన్యం ఉత్పత్తి 44 లక్షల టన్నులు పెంచగలిగారు. అంటే సుమారుగా 48 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13.76 లక్షల టన్నుల నుంచి ప్లస్ 44 లక్షల టన్నులకి ఈ రాష్ట్రాన్ని ఆహార ధాన్యాల్లో ఉత్పత్తిలోకి తీసుకురాగలిగారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2014 వరకు, తర్వాత ఆయన దయాదాక్షిణ్యాలతో వచ్చిన ముఖ్యమంత్రులైనా కూడా, ఆ 10 సంవత్సరాల స్పాన్లో ఈ రాష్ట్రంలో 50 లక్షల టన్నులు అత్యధిక ఉత్పత్తి తీసుకొచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది.
ఇది మేము చెబుతున్న లెక్క కాదు. మీరు ఏదైతే శాసనసభలో మీరు ఇచ్చారో, శాసనసభలో ప్రకటించారో, మీరు ప్రకటించిన మీ లెక్కలు చూస్తేనే 10 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దానికి బలమైన కారణం దివంగత నేత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన రైతుల్ని రాజులు చేయాలి అనే తపనతో చేసిన రైతాంగానికి చేసిన సంక్షేమ కార్యక్రమాలే కారణం. దాంట్లో భాగంగా ఉచిత విద్యుత్తే కావచ్చు, రుణాలు మాఫీయే కావచ్చు, బోరు వెల్సే కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా రైతులని రాజు చేయాలనే తపనతో అనేక కార్యక్రమాలు రైతాంగానికి అందించారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 6 లక్షల ఎకరాలు, 5 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్ వచ్చింది. అదే రకంగా పాత ఆయకట్లో సుమారుగా 40 నుంచి 44 వేల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని తిరిగి వివిధ రూపాల్లో తిప్పి తిప్పి మీరు చూపిస్తున్నారు తప్ప 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు. కొత్తగా మీరు చేసింది ఏంటి అనేది ఈ సంవత్సరం దాటింది సుమారుగా మీరు అధికారంలోకి వచ్చి. కొత్తగా చేసిన కార్యక్రమం ఏమిటి అనేది ఒక్కసారి మీ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రధానంగా ఎన్నికలకు ముందు మీరు అనేక వాగ్దానాలు చేశారు. చేసిన వాగ్దానంలో ఏ ఒక్కటైనా ఈరోజుకు పూర్తిగా మీరు నెరవేర్చారా అంటే ఏ ఒక్కటి నెరవేర్చలేదు. చివరికి రైతుకి మీరు ఏదైతే హామీ ఇచ్చారో, తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకి 1 లక్ష రూపాయల రుణమాఫీ అని, సీమాంధ్ర ప్రభుత్వం రైతు రుణాలన్నీ ఎమ్మటే మాఫీ చేస్తామని చెప్పారో, ఈ రాష్ట్ర ప్రభుత్వము చేయలేదు, ఆ రాష్ట్ర ప్రభుత్వము చేయలేదు. ఏదో మొక్కుబడిగా 20% చేస్తాం, 25% చేస్తాం, దానికి కూడా అనేక రకమైన ఆంక్షలు. ఈరోజుకి రైతాంగాన్ని ఒక్కసారి మీరు సర్వే చేయించుకోండి. రైతాంగంలో మీకున్న, వారి మనసులో మీకున్న స్థానం ఏంటో కూడా పరిశీలించుకోండి. రైతుని రాజు చేయాలని ఆనాడు కలల కన్నా రాజశేఖర్ రెడ్డి గారి కలలని మీరు తూట్లు పొడుస్తున్నారే తప్ప రైతాంగానికి మీరు చేసింది ఏమీ లేదు. ప్రత్యేకంగా జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయాలి అనే కాన్సెప్ట్ మర్చిపోయి ఈనాడు 2 రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితుల్ని కప్పిపిచ్చుకోవటం కోసం నేషనల్ ప్రాజెక్టుగా ప్రాణహిత చేవులను తీసుకొచ్చే దాంట్లో విఫలమైతే ఎక్కడ ప్రజానికానికి జవాబు చెప్పుకోవాల్సి వస్తుందో అనే ఆలోచనతో ఆ ప్రాజెక్టుని రూపురేఖలు మార్చాలని తపన తప్ప, గుడ్డ కాల్చి చనిపోయిన వ్యక్తుల మీద వేయటం తప్ప, దృఢ సంకల్పంతో ప్రజానికానికి మీరిచ్చిన హామీలు నెరవేర్చే దాంట్లో విఫలమయ్యారనే విషయాన్ని మర్చిపోతున్నారని కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక వెనక పెద్దలు చెప్పిన విషయం గుర్తొస్తుంది. రాజశేఖర్ రెడ్డి గారు ఒక పెద్ద గీత అయితే, రాజశేఖర్ రెడ్డి గారు ప్రజానికానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొల్లలైతే, రాజశేఖర్ రెడ్డి గారిని పోల్చుకుంటూ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రజానికానికి చేసింది చిన్న గీత. ఆ సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితిలో ఈనాడు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ పెద్ద గీతని తగ్గించాలి అని తపన పడుతున్నారు తప్ప, ఆ ఆలోచనలో ఉన్నారు తప్ప, ఈ చిన్న గీతని రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాల కంటే ఎక్కువ చేయాలి అని తపన మర్చిపోయి పెద్ద గీతని చిన్న చేయాలి చూస్తున్నారు తప్ప, చిన్న గీతని మీరు పెద్దగా ప్రజానికానికి చేయటం లేదనేది మటుకు మీ ఇద్దరు ముఖ్యమంత్రులు గమనించాలి, గమనించి తీరాల్సిందే తప్పకుండా. రేపు 66వ జయంతి, రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా యావత్ తెలుగు బిడ్డలందరూ ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారిని స్మరించుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజానికానికి చేసిన మంచి కార్యక్రమాలని స్మరించుకుంటారు. దానిని
మరిపించాలనో దానిని రూపు మాపాలనో మీరు చనిపోయిన వ్యక్తి మీద అపనిందలు ఆరోపణలు చేస్తే ప్రజానికం తగు టైంలో తగు రీతిలో కూడా మీకు బుద్ధి చెప్పుద్దని కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా తప్పకుండా అదే చెప్పబోతున్నాను. ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కన్న కలల్లో భాగమైన ప్రాణహిత చెవెళ్ళ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ పూర్తి చేసే దాంట్లో ఏదైతే ప్రాణహిత చెవెళ్ళని డిజైన్ మార్పు అనే కార్యక్రమంతో ఆ ప్రాజెక్టుని తొంగలో తొక్కాలి అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి తెలంగాణలోని మెట్ట ప్రాంతంలోని ప్రజానికానికి మేలు జరిగే ఈ ప్రాణహిత చేవిళ్ల ప్రాజెక్టుని పూర్తి చేసే దాంట్లో అదే ప్రాజెక్టుని కంటిన్యూ చేసే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళిక తయారు చేసుకుంటుంది. తప్పకుండా పోరాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. ఈ వైబల్ ఉన్న ప్రాజెక్టుని వ్యక్తిగతాల కోసం, వారి స్వార్థం కోసం, వారి వ్యక్తిగత మైలేజ్ కోసం ప్రజలకి హాని చేస్తే సహించేది లేదని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా మీరు అడిగింది చాలా గుడ్ క్వశ్చన్. ప్రజల పక్షాన మంచి చేసేంత వరకు కొన్ని సందర్భాలను మేము పొగిడాం. ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలను విస్మరించి వారి వ్యక్తిగతమైన స్వార్థం కోసం ప్రజానికాన్ని విస్మరిస్తే తప్పకుండా దుయ్యబట్టే దాంట్లో, ప్రజల పక్షాన పోరాడే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. రాజకీయంగా అనే ఈ విషయాన్ని మీ మీడియానే చాలా సందర్భాల్లో అడగటం జరిగింది. రాజకీయంగా రాజకీయ సమీకరణలో అనేక రాజకీయ ఈక్వేషన్లు తీసుకుంటాం. ఒక చెప్పాము, ఏదో ఒక ఎమ్మెల్సీలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో కలిసిపోయిందని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయిందని అపోహలకి స్వస్తి పలకండి. ఈ రోజుకి మళ్ళీ చెప్తున్నాం, ఏవైతే మా ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీ లాక్కుందో దాని మీద ఆల్రెడీ న్యాయ పోరాటం చేస్తున్నాం. మేమేమీ డ్రాప్ అవ్వలేదు. నైతికత అనైతికత కంటే ముందుగా మేము చెప్పేది రాజకీయంగా మంచి చేసే కార్యక్రమాలకి తప్పకుండా మద్దతు తెలుపుతామని చెప్పాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్సీలు వాళ్ళకి సపోర్ట్ చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మేమేమి చాటుగా చెప్పట్లా, టీఆర్ఎస్ పార్టీకి ఏమి చాటుగా చెప్పి మీకు ఎగనిస్తా అని చెప్పట్లా, బేఫిగర్గా ఓపెన్గా మీడియా ముందే చెప్తున్నాను. నేను ఈ సందర్భంలో పూర్తిగా వ్యతిరేకరిస్తున్నామంటే ఫ్రెండ్లీనా అన్ఫ్రెండ్లీనా అనే విషయాన్ని మీడియా మిత్రులే గమనించాలని తెలుపుకుంటూ, ఏదైతే ఒక్క విషయం మీరు గమనించాలి, ఏదైతే ఓటుకి నోటు నోటుకి ఓటు కార్యక్రమం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందో చాలా దురదృష్టకరం. పక్కాగా పచ్చిగా దొరికిపోయిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకునే దాంట్లో భాగంగా దాని మీద మా నాయకుడి మీద ఏదో తెరనుకుండి మా నాయకుడు వాళ్ళని ప్రోత్సహించాడని వివిధ ఛానల్లో చెప్పేది నిజం అబద్ధం కాదు. ప్రత్యక్షంగా పట్టుకున్న దాంట్లో దాన్ని ఏదో కవర్ చేయడానికి ఒకదాని బదులు ఒకటి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఏ ఎమ్మెల్ ఇప్పుడు చండ్ర వెంకట వీరయ్య గారిని ఈరోజు నిన్న అరెస్టు చేయడం జరిగింది, ఆధారాలు ఉంటే జరిగింది. మా ఎమ్మెల్యే అంటే మా దగ్గర నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి పోయాడు అతను, మా పార్టీ నుంచి టీఆర్ మా ఎమ్మెల్యే అయి ఉంటే అతనికి మళ్ళీ మేము సోకాజ్ నోటీస్ ఇచ్చి కోర్టును అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మా దగ్గర లేడని చెప్తున్నాం, మా దగ్గర ఉన్నాడని మభ్య పెట్టుకోవటం లే. మేము మా ఎమ్మెల్యే కాడు అతను, మాకు మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అతను, బయటికి వెళ్ళిపోయాడు. న్యాయ పోరాటం చేస్తున్నాం, తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. మా పార్టీలో కాదు, అన్ని పార్టీ వాళ్ళు పోయారు. అన్ని సస్పెండ్ చేయటం ఏంది అసలు? వాడు నేను పోయానని వాడు భయపెకరగా కండవ కప్పుకుంటే ఇంక నేను సస్పెండ్ చేసేది ఏంది? సమస్య లేదు,
గ్రేటర్ ఎన్నికలు కాదు, రేపు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు అంతకంటే ముందు వస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మా ప్రణాళిక ఏంటో మీరు చూస్తారు. అది అయిన తర్వాత కూడా మళ్ళీ మీ మీడియా మిత్రులందరి ముందుకు నేను వస్తాను తప్పకుండా. మరొక విషయం అక్కడ మీరు గమనించాల్సింది, ఏ రకంగా దాన్ని మీరు ఫోకస్ చేయాలని చూస్తున్నారు తపన తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన దాంట్లో రెండు విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏదైతే నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా నష్టపోతుంది, అది లెఫ్ట్ కెనాల్ కానివ్వండి రైట్ కెనాల్ కానివ్వండి, కృష్ణా బేసిన్ అంటే నాగార్జున సాగర్కి రెండు కెనాల్స్ ఉన్నాయి, తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా నష్టపోతారు. దీన్ని ఒక్కసారి మీరు పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు తప్ప, అసలు తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్ నీళ్లు మొత్తం తెలంగాణకి ఇస్తున్నారు, తెలంగాణకి ఇవ్వద్దు అనే తపన కాదు. తప్పకుండా రెండు రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోసమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు తప్ప, ఒక రాష్ట్రం కోసం ఒక రాష్ట్ర మైలేజ్ కోసం ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల్లో ఉంది, రెండు ప్రాంత ప్రజల రైతాంగ శ్రేయస్సు కోసం పోరాడు.